న్యూ ఆపిల్ క్లినిక్ అండ్ ల్యాబ్స్ మోర్డ్ స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్తంగా నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని శంషాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ కొలను సుష్మా మహేందర్ రెడ్డి, 19వ వార్డ్ కౌన్సిలర్ సంజయ్ యాదవ్ ప్రారంభించారు. శిబిరంలో వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి ఈసీజీ రక్త పరీక్షలు చేసి మందులు అందజేశారు. బీపీ, షుగర్, సీజనల్ వ్యాధులు, చర్మ సంబంధ వ్యాధుల గురించి అవగాహన కల్పించారు. శంషాబాద్ మున్సిపాలిటీలో పేద ప్రజలకు ఉచిత వైద్య సేవను అందిస్తూ మన డాక్టర్ శ్రీనివాస్ శంషాబాద్ మున్సిపాలిటీలో ఉచిత వైద్య సేవ అవగాహన సదస్సు నిర్వహించినటువంటి డాక్టర్ శ్రీనివాస్ సార్ గారికి, అట్లాగే సంయుక్తంగా మన న్యూ యాపిల్ క్లినిక్ ద్వారా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలు చాలా చక్కగా వినియోగించుకుంటున్నారు. ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా మన శ్రీనివాస్ సార్ గారు పేద ప్రజల కోసం ఎప్పుడు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు, పేదలకు సేవ అందిస్తూ ఉంటారు. ప్రతి పేదవాళ్ళకి అందే విధంగా తను కృషి చేస్తూ ఉంటారు, ఎంతో సేవ చేస్తూ ఉంటారు. ఎప్పుడు మీరు ఇలాగే సేవ చేస్తూ పేద ప్రజలకు వైద్యాన్ని అందించాలని కోరుకుంటూ ఈరోజు శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో గల 19వ వార్డు యాదవ బస్తీలో మోర్డ్ ఆర్గనైజ్ సంస్థ మరియు న్యూ యాపిల్ క్లినిక్ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ మెగా ఉచిత వైద్య శిబిరంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసినందుకు వాళ్లకు సంస్థకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. గత 25 సంవత్సరాల నుంచి మోర్డ్ ఆర్గనైజ్ సంస్థ అయిన వ్యవస్థాపకుడు డాక్టర్ శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎన్నో సంవత్సరాలుగా వారు ప్రజాసేవలో ఉంటూ పలు అవార్డులను కూడా స్వీకరించాడు. లాస్ట్ 6 మంత్స్ బ్యాక్ 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఒక పెద్ద అవార్డు కూడా తీసుకున్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి క్యాంపులు మరిన్ని ఏర్పాటు చేసి పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించాల్సిందాలను ఆర్గనైజేషన్ కోరుకుంటున్నాను. అలాగే న్యూ యాపిల్ క్లినిక్ వారిని కూడా అభినందిస్తున్నాము. ఇంకా ఎక్కువ వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పేద ప్రజలకు అందుబాటులో రావాలి. ఈ పరీక్షలు పేదవారు చేసుకోలేక వైద్యశాలకు వెళ్ళలేక ఇబ్బంది పడుతున్నారు. ఆ వ్యాధిని తక్కువ ఉన్నప్పుడే గుర్తించి చికిత్స చేస్తే తొందరగా మారుతున్నది. వైద్య ఖర్చులు భరించలేక పేదవారు పోలేకపోతున్నారు. కావున ఇలాంటి సంస్థలు ముందుకొచ్చి ఈ ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తే పేదలకు అనుకూలంగా ఉంటుంది. మరొకసారి మోడ్ ఆర్గనైజ్